నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సింగరేణి ఘని ప్రమాదంలో అమరులైన కార్మికులకు నివాళులర్పిస్తూ స్థానిక రీగల్ షూమార్ట్ నుండి ప్రధాన చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అశ్రు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడారు. బొగ్గు కాని ప్రాంతంలో ఏఎల్పి లాంగ్ వాల్లో భయంకరమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదంలో ఆరుగురు చిక్కుకొని ముగ్గురు అమరులైనటువంటి ఒక విషయం మన అందరికీ తెలిసిందే. వారికి నిజంగా నివాళులు అర్పిస్తూ గతంలో ఎప్పుడు జరగలే సీక్వెన్స్గా అనేక మార్లు సింగరేణి బావుల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కార్మికులు వారి బలిదానాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే ఎన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నా కూడా వాళ్ళ సేఫ్టీ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడంలో భాగంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కళ్ళారా చూస్తూ చేత కాకుండా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. గతంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కార్మిక సంఘాలు మరి ప్రజలు అడిగినప్పుడల్లా ప్రత్యేక భద్రత తీసుకుంటామని చెప్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కేవలం ఉత్పత్తిని సాధించే దిశగా సింగరేణి లాభాల బాటలో చేసుకుంటూ కార్మికుల ప్రాణాలకు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాలో ఈరోజు స్పష్టమైనటువంటి మొన్నటి ప్రమాదం కనిపించింది. దాంట్లో ధైర్య సాహసం ఎక్కడైతే మిలిటరీ బార్డర్లో పోరాటం చేస్తారో ఆర్మీ ఎదురు దాడి చేస్తూ ఉంటే ఏ రకంగా కాపాడుతారో కాపాడి తీసుకొచ్చే ప్రయత్నంలో చేస్తున్నటువంటి సైనికునికి అవార్డులు ఇచ్చి దేశ ప్రభుత్వం సత్కరిస్తుంది. మరి కానీ ఈరోజు ఒక సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్ అనేటను 10 మందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. మరి ఇతరత్ర కార్మికులు కూడా అక్కడ ప్రమాదం జరుగుతుందని తెలుస్తూ ఉంటే కూడా లోపల ఉన్నవారిని బయటికి వెళ్ళి తన ప్రాణాలు త్యాగం చేసిన వారిని మరి ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈరోజు సింగరేణి యజమాని వైఖరి వల్ల చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మరి సీత మా శాసనసభ్యులందరూ కూడా మాట్లాడడం జరిగింది. వారికి తగిన పారితోషికంతో పాటు వాళ్ళని గుర్తించాలి, వారికి ప్రత్యేకమైన ఆ కుటుంబాన్ని గౌరవించాలి. ఈరోజు రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఒక దాంట్లో ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే వారికి ఒక సపరేట్గా ఇచ్చేటువంటి చాలా తక్కువ ప్రాణానికి విలువ కట్టేటువంటి 10 లక్షలు 15 లక్షలు అని చెబుతూ ప్రాణానికి విలువ కట్టి సింగరేణిలో పనిచేస్తున్న కార్మికునికి అవమానం చేసే విధంగా ఈ యజమాన్యం ఈరోజు ప్రయత్నం చేసింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళు అందినారు. ఏదైతే పర్మనెంట్కి సంబంధించినటువంటి కార్మికుడు చనిపోయిందో అదే మాదిరి ఆ కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి అదే రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి పనిచేసే ఒక సింగరేణి కార్మికుడికి ఉద్యోగ గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి, భద్రత కలిగించాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.